हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल केंद्र प्रभुत्वम अनेदी मनकु रेंडु नेलल पाटु उचित रेषन अंदजेयालनैते निर्णयम अनेदी तीसुकोवडम जरिगिंदी अदे विधंगा मनकु आगस्ट नाटिकैते पोर्टबिलिटी रेषन द्वारा अयिते प्रति ओक्करिकि रेषन अंदिंचालनैते निर्णयम तीसुकोंदि सो फ्रेंड्स वीडियो अयिते एंड वरकु चूडंडि मुख्यंगा रेषन तीसुकुने वाळ्ळकु ए राष्ट्रंलो उन्ना कूडा रेषन अनेदी तीसुकोवच्चनि अयिते चेप्पडम जरिगिंदी फ्रेंड्स కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ముఖ్యంగా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియో అనేది లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా చిన్న ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి కానీ కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అనేది కంపల్సరీగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ టాపిక్ లో చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం అనేది జూన్ అదే విధంగా జూలైకి సంబంధించిన రేషన్ అనేది సర్కుల్ అనేది ఫ్రీగా పంపిణీ చేయాలని అయితే అనౌన్స్మెంట్ చేసింది सो ఇందులో భాగంగా అయితే మనకు ఆగస్ట్ నాటి నుంచి అయితే రేషన్ పోర్టబిలిటీ అనేది చేయాలని అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఆగస్ట్ 2020 నాటికి అయితే రేషన్ పోర్టబిలిటీ స్కీమ్ ని అయితే తీసుకొస్తామని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారు అయితే ప్రకటించడం జరిగింది సో ఈ యొక్క రేషన్ కార్డు చూసుకున్నట్లయితే మనకు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా అయితే 67 కోట్ల మంది లబ్ధి పొందుతారు అదే విధంగా మనకు రేషన్ కార్డుకు సంబంధించిన దేశంలో గాని ఏ రాష్ట్రంలో వెళ్ళినా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా రేషన్ షాపులకు సంబంధించిన రేషన్ సరుకులు అనేది తీసుకోవచ్చని అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అంటే మనకు భారతదేశంలో చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా రేషన్ అనేది కూడా ఆ యొక్క రేషన్ అంటే రేషన్ షాప్కి సంబంధించిన సరుకులు అనేది కూడా మనం తీసుకోవచ్చని అయితే చెప్పడం జరిగింది సో కార్డు ఉన్న వారైతే కూడా కంపల్సరీగా రేషన్ పోర్టబిలిటీ అనేది చేస్తారని అయితే అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఆగస్ట్ నుంచి అయితే అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే నాలుగో విడతకు సంబంధించి కానీ మూడో విడతకు సంబంధించి కానీ అయితే ఈ విధంగా అనౌన్స్మెంట్ చేస్తారు అదేంటంటే మనకు కేవలం ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అంటే వేరే మండలాల్లో కానీ వేరే గ్రామాల్లో ఉన్నట్టయితే పోర్టబిలిటీ అనేది ఇవ్వడం అయితే అనౌన్స్మెంట్ చేశారు అంటే పోర్టబిలిటీ ద్వారా రేషన్ ఇవ్వాలని అయితే అనౌన్స్మెంట్ చేశారు సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు కేంద్రం అనేది ఏకంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి అయితే అనౌన్స్మెంట్ చేసింది అదేంటంటే రేషన్ పోర్టబిలిటీ ద్వారా మనం ఈ భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మనం ఏ రాష్ట్రానికి చెందిన వారైనా కూడా ఎక్కడ ఉన్నా కూడా వేరే రాష్ట్రంలో వెళ్ళి అయితే ఆ రేషన్ సరుకులు అనేది రేషన్ షాప్లోనైనా ఏ రేషన్ అనేది ఏ రేషన్ షాప్కి సంబంధించిన అయినా కూడా తీసుకోవచ్చని అయితే స్పష్టం చేసింది ఇక 2021 మార్చి 30 నాటికి అయితే మనకు దేశంలో 100% పోర్టబిలిటీ అమలు చేస్తామని అయితే నిర్మల సీతారామన్ గారు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో పోర్టబిలిటీ అమలు చేస్తామని కంపల్సరీగా అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో దీని ద్వారా అయితే ప్రతి ఒక్కరు కార్డులు ఉన్న వారైతే వాళ్ళకి రేషన్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని అయితే అనౌన్స్మెంట్ చేశారు సో దీని ద్వారా అయితే రేషన్ పంపిణీలో అయితే కొత్త విప్లవం అనేది వస్తుందని అయితే చెప్పడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే ప్రతి ఒక్కరు అమలు చేయ ప్రతి ఒక్క దేశ రాష్ట్రానికి అయితే అమలు చేయాలని అయితే చెప్పడం జరిగింది సో మనకు చూసుకున్నట్టయితే రేషన్ అనేది ఆల్మోస్ట్ అంటే ఏపీలో వాళ్ళు ఏపీలోనే తీసుకోవాలి అదేవిధంగా తెలంగాణలో ఉంటే తెలంగాణలోనే తీసుకోవాలి అయితే ఇంతకుముందు ఉండింది కదా సో ఇప్పుడేంటంటే మనకు కేంద్రం అనేది స్పష్టం చేసింది ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మనం ఏ రాష్ట్రానికి చెందిన వారైనా కూడా ఒకవేళ వేరే రాష్ట్రంలో ఉన్నా కూడా ఆ యొక్క రాష్ట్రంలో రేషన్ అనేది తీసుకోవచ్చని అయితే స్పష్టం చేసింది మనకు ఫస్ట్గా చూసుకున్నట్టయితే ఆగస్ట్ నుంచి అయితే ఆగస్ట్ 2020 నాటి నుంచి అయితే రేషన్ పోర్టబిలిటీ అనేది ఒక 2-3 రాష్ట్రాల వరకు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక 2021 మార్చి 30 నాటికి అయితే కంప్లీట్గా 100% అనేది రేషన్ పోర్టబిలిటీ అనేది అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇక రేషన్ చూసుకున్నట్టయితే మనకు ఆగస్ట్ నాటికి అయితే కంపల్సరీగా రేషన్ అనేది అందిస్తారు సో ఇప్పుడు కేంద్రం ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి 2 నెలల పాటు రేషన్ ఉచితంగా అందించాలని అయితే అమలు చేస్తుంది జూన్ కానీ జూలై కానీ సంబంధించిన రేషన్ అనేది ఫ్రీగా ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది సో 4వ విడత వరకు అయితే మనకు మార్చి నుంచి అయితే 16 నుంచి అదేవిధంగా లాస్ట్ వరకు అయితే 4 విడతలు అనేది పంపిణీ చేయడం అయితే అమలవుతుందని అయితే చెప్పడం జరిగింది సో దాదాపు 3 విడతలు అయితే కంప్లీట్ చేశారు అదేవిధంగా ఆధార్ కార్డు ద్వారా తీసుకుంటున్న వారు కూడా దాదాపు 4వ విడతకు సంబంధించి అందరూ కూడా రేషన్ అనేది కూడా పొందుతూ ఉన్నారు 4వ విడతకు సంబంధించిన 16 నుంచి అయితే రేషన్ అనేది తీసుకోవచ్చని అయితే అనౌన్స్మెంట్ చేసింది ఏపీ ప్రభుత్వం సో ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆగస్ట్ నుంచి అయితే మనకు రేషన్ పోర్టబిలిటీ అనేది పొందవచ్చని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు వలస కూలీలు ఎవరైనా ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా కంపల్సరీగా రేషన్ అనేది తీసుకోవచ్చు మనకు అదేవిధంగా జూన్ కానీ జూలై కానీ రేషన్ అయితే ఎక్కడైనా తీసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క రేషన్ సంబంధించిన ఏవైనా కంప్లైంట్లు కానీ ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు 1902కి కంప్లైంట్ చేసినట్టయితే మీ యొక్క రేషన్ కార్డు
లేకపోయినా కూడా మీకు ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ ద్వారా మీకు అంటే మీ యొక్క నంబర్ ఆధార్ నంబర్ తీసుకొని ఎక్కడ ఉన్నారనేది అయితే అంటే ఎక్కడికి మీ రేషన్ అనేది తీసుకోవచ్చు అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నా. కంపల్సరిగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్.